హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం జగనన్న కాలనీలో మరో ఇంటికైతే వచ్చేసాం. సెంటున్న స్థలంలో కట్టిన ఇల్లు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే వెలికిచ్చారు, ఎదురు 20 అడుగులు రోడ్ అయితే వెలికివ్వడం జరిగింది. చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికంటే ముందు నా వీడియో మీరే చూడాలనుకుంటే బెల్ ఐకన్ అయితే ట్యాప్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో ఎలివేషన్ అయితే చాలా నీట్గా అంటే చేయించుకున్నారు వీళ్ళు అవుట్ సైడ్. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి వరండా ఫ్రెండ్స్. పడవ వచ్చేసి వీళ్ళు 18 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు, అండ్ వెడల్పు వచ్చేసి 6 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు ఫ్రెండ్స్. అండ్ వీళ్ళు టైల్స్ అదేమైతే వేయించలేదు, మొత్తం ప్లాస్టింగ్ టైప్లో అయితే వీళ్ళు కింద ఫ్లోరింగ్ కూడా అలాగే చేయించారు. సో తక్కువ బడ్జెట్లో అయితే చేయించుకున్నారు వీళ్ళు. 6 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు, 3 అడుగులు అయితే మెట్లకు అయితే వదిలిపెట్టుకున్నారు, అండ్ 3 అడుగులు అయితే వీళ్ళు బాత్రూమ్కి అయితే వదిలిపెట్టుకున్నారు. ఒకసారి చూద్దాం. సో లోపల కూడా వీళ్ళు టైల్స్ ఏం లేకుండా ప్లాస్టింగ్ టైప్లో అయితే వీళ్ళు చేయించుకున్నారు, అండ్ ఈ డోర్ వచ్చేసి మనకి బయట రెడీమేడ్గానే దొరికింది. సో పైన సీలింగ్ కూడా నార్మల్గా చేయించుకున్నారు, అండ్ ఈ సైడ్ వచ్చేసి వీళ్ళు 1.5 అడుగు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారనమాట. సో ఇది వచ్చేసి ఎదురు డోర్ ఫ్రెండ్స్, వీళ్ళు సింగిల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు, అండ్ ఇది వచ్చేసి వీళ్ళకి 2900 అయితే పడిందంట మరి బయట. సో వీళ్ళు డిజైన్ బట్టి రేట్ అనేది కొంచెం ఎక్కువ పెట్టారేమో అనిపించింది నాకు. సో హాల్లోకి అయితే వచ్చేసాం. హాల్ పొడవు వచ్చేసి 16 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు, అండ్ వెడల్పు వచ్చేసి 7.5 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే చేయించుకున్నారు వీళ్ళు లో బడ్జెట్లో అయితే. పైన సీలింగ్ కూడా చూశారు కదా, ప్లాస్టింగ్ టైప్లో చేయించుకొని కలరింగ్ అయితే వీళ్ళు వేయించారన్నమాట. అండ్ కింద కూడా వీళ్ళు ఫ్లోరింగ్ టైప్లోనే లాగిచ్చేసారు. ఈ సైడ్ వచ్చేసి వీళ్ళు డబుల్ డోర్ అయితే పెట్టించుకున్నారు. ముందుకెళ్ళి చూద్దాం ఒకసారి. సో కబోర్డ్స్ కూడా వీళ్ళు సింపుల్గా అయితే పెట్టించుకున్నారు చూడండి. బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ ఫ్రెండ్స్, అండ్ బెడ్రూమ్లో కూడా వీళ్ళు ఫ్లోరింగ్ అయితే పెట్టించారనమాట. కింద టైల్స్ అలాంటివి అయితే వేయించలేదు. సో ఈ పొడవు వచ్చేసి 10 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు, వెడల్పు వచ్చేసి 10 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. పైన సీలింగ్ కూడా వీళ్ళు ప్లాస్టింగ్ టైప్లో అయితే చేయించారు, అండ్ 1.5 సెంట్ అయినా కానీ చాలా ఇరుగ్గా అయితే ఉందన్నమాట సామాన్ పెట్టుకున్నా కానీ. ఇంకా మంచి ఐడియా ఉంటే ఇంకా కొంచెం నీట్గా చేయించుకోవచ్చు అనమాట, ప్లేసెస్ అనేది అడ్జస్ట్ చేయించుకుంటే ఇంకా బాగుండేది. సో 1.5 సెంట్ అయినా కానీ చాలా ఇరుగ్గా అయితే ఉందన్నమాట. సో 1.5 సెంట్ అయితే ఉంటే మంచి ప్లాన్ అయితే మీరు గీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా నీట్గా అంటే చేయించుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పూజ గది, వీళ్ళు హాల్లోనే పెట్టుకున్నారు చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇది వచ్చేసి కిచెన్ ఫ్రెండ్స్, అండ్ కిచెన్లో కూడా వీళ్ళు కింద ఫ్లోరింగ్ అయితే లాగిచ్చేసి అండ్ డిజైన్ అయితే కింద వేయించారనమాట, అండ్ టైల్స్ అనేది వీళ్ళు హాఫ్ అయితే వేయించుకున్నారు. కబోర్డ్స్ అనేవి ఎల్ షేప్లో ఎక్కువైతే పెట్టించుకున్నారు, అండ్ పైన ఎల్ షేపు మచ్చుబల్ లాంటిది అయితే పెట్టించుకున్నారు చూడండి సామాన్ పెట్టుకోవటానికి. అండ్ కిచెన్ పొడవు వచ్చేసి 7 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు, వెడల్పు వచ్చేసి 5.5 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు ఫ్రెండ్స్ చూడండి. అండ్ వీళ్ళు బయట వరండా కొంచెం ఎక్కువ వదిలిపెట్టుకున్నారు కాబట్టి స్పేస్ అనేది లోపల తగ్గిందనమాట. ఇంకొంచెం బెటర్గా ఆలోచించి ఉంటే కంఫర్టబుల్గా ఉండేదన్నమాట. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.